నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని సత్య గార్డెన్లో జరిగిన ఓ పెళ్లి తీవ్ర చర్చకు దారితీసింది. తమ గారాల పట్టి జలజ పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బిక్కనూరు మండలం రాజంపేటకు చెందిన ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ ముత్యపు మురళి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన రోహిత్తో కూతురు వివాహం చరిత్రలో నిలిచిపోయేలా చేశారు ముత్యపు మురళి. సాధారణంగా పెళ్లికొడుకు కారులో రావడం ఆనవాయితీ, కానీ రోహిత్ను తీసుకురావడానికి హెలికాప్టర్ వినియోగించారు కాంట్రాక్టర్ మురళి. అంతేనా, పెళ్లి మండపంపై పూలను చల్లేందుకు హెలికాప్టర్ను వినియోగించారు. ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన హెలికాప్టర్తో వరుడు రోహిత్తో పాటు వారు కుటుంబీకులు వచ్చారు. వీరందరికీ రాజమర్యాదలతో ఘన స్వాగతం పలికి గుర్రపు టంగాపై కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు ముత్యపు మురళి బంధువులు. అయితే హెలికాప్టర్ వినియోగం, ఒకే ప్లేట్ భోజనానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టడంపై స్థానిక నేతలు విమర్శలు చేశారు. పెళ్లిని గ్రాండ్గా చేశారని ఎంత చర్చ జరుగుతుందో, కరువుతో అన్నదాతలు అల్లాడుతున్న వేళ ఓ పెళ్లి కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు మరికొందరు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.